హాయ్ హలో, అందరికీ నమస్తే అండి. నేటి గృహిణికి స్వాగతం. ఇవాళ మన కిచెన్లో మాగాయ పచ్చడి అండి. మాగాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. మన వంటింట్లోకి వచ్చేయండి. ముందుగా ఒక 6 మామిడికాయలు తీసుకున్నానండి. 6 మామిడికాయలు పుల్ల మామిడికాయలే తీసుకున్నాను, టెంకున్నవే తీసుకున్నాను. ఈ 6 మామిడికాయలని నీట్గా కడిగేసుకుని క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి. ఈ తుడుచుకున్న మామిడికాయలని పైనంతా పీల్ అవుట్ చేసుకోవాలి. ఇలా పీల్ అవుట్ చేసుకున్న తర్వాత 6 కాయల్ని కూడా మనం సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న తురుముగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, కొంచెం మామిడికాయలు మనం స్టార్టింగ్ కట్ చేసిన దానికన్నా తర్వాత కట్ చేసే కొద్దీ కత్తిపెట్ట అనేది పదును ఎక్కువ అవుతుంది. చేయి కూడా జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేయండి. ఇది ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అండి, అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు. మనం ఈ సీజన్లోనే కాకుండా మామూలుగా పునాసకాయలు వచ్చినప్పుడు కూడా మనం ఇదే కొలతలతో పునాస మామిడికాయలను కూడా చేసుకోవచ్చు. ఇది పచ్చి ముక్కల మాగాయ పచ్చడి అంటారండి దీన్ని. చూసారు కదా నేను కట్ చేస్తున్నట్టు, మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. గుజ్జు లేకుండా మొత్తం టెంక కనిపించేలా మొత్తం కూరేశాను. ఇలా మనం 6 మామిడికాయలని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ తురుము అంటే మామిడికాయ ముక్కలు ఎన్ని గ్లాసులు ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. నేను మొత్తం కౌంట్ చేసుకుంటున్నానండి, మొత్తం నాకు 3 గ్లాసులకు వచ్చింది. 6 మామిడికాయల తురుము మొత్తం 3 గ్లాసులకు వచ్చింది. ఈ 6 మామిడికాయల తురుములో మనం ఒక టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతోనే మెజర్మెంట్ అండి. ఒక 2 గ్లాసుల కారం వేసాను. మనం టీ తాగే గ్లాస్ అండి ఇది, టీ తాగే గ్లాస్తో ఒక 2 గ్లాసుల కారం వేసాను. ఇది నేను పట్టించుకున్నది అయితే కాదండి, కారం మామూలుగా రెడీమేడ్ షాపుల్లో కొన్న కారమే. 2 గ్లాసుల కారం, 1 గ్లాస్ మెంతిపిండి. మాగాయ పచ్చడికి ఎప్పుడు మెంతిపిండి ఎక్కువ పడుతుంది, ఆవు పిండి తక్కువ పడుతుంది. కాబట్టి 1 గ్లాసు ఫుల్గా మెంతిపిండి వేసాను, 1/2 గ్లాసు ఆవు పిండి వేసాను. కళ్ళుప్పు అండి, వేయించుకుని మిక్సీ పట్టుకున్న కళ్ళుప్పు పౌడర్ ఇది, దీనిని 1 గ్లాస్ వేసాను. ఓకేనా? ఉప్పు, మెంతిపిండి, ఆవుపిండి, కారం, 2 వెల్లుల్లిపాయలు ఇలా వేసిన తర్వాత 1/2 గ్లాసులండి. మనం కారం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వేరుశనగ నూనె వేసానండి. వేరుశనగ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపులండి అవి, కొంచెం 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు వేసాను. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు అలా మిక్స్ చేసుకుంటున్నానండి. నేను వేసిన వేరుశనగ నూనె కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఫ్లేమ్ పెంచుకుంటే కనుక నురుగు నురుగులాగా పొంగిపోతుంది, అందుకని తగ్గించే వేసుకున్నాను. సిమ్లో పెట్టే వేపుకుంటున్నాను. అదే టైంలో ఒక 5 రమ్మలు కరివేపాకు కూడా తుంచుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టిందే వేసాను. ఇప్పుడు మనం ఈ వేడి మీద ఉండగానే మామిడికాయ ముక్కల్లో వేసేయాలండి. ఆయిలు, పోపులు, కరివేపాకు అన్నీ కలిపి అందులో వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కల మీద వేసేయాలి. ఇలా మామిడికాయ ముక్కల మీద వేసిన ఈ ఆయిల్ని నీట్గా మొత్తం ముక్కలన్నిటికీ ఉప్పు కారం అన్నీ అద్దేలాగా కలపాలండి. నాకు ఇది స్పూన్ సరిగ్గా కలవట్లేదని చెప్పి కొంచెం పెద్ద గరిటె తీసుకున్నాను. ఇలా లోతు గిన్నెలో వేసుకుంటే మీకు కలపడానికి బాగుంటుందండి. లోతుగా ఉన్న గిన్నె అయినా బాగుంటుంది, లేదంటే కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ అయినా కానీ మీకు కలపడానికి బాగుంటుంది. అటు ఇటు తిరుగుతుంది స్పూన్ అనేది. చూసారా, ఇలా మొత్తం ముక్కలన్నిటికీ మనం వేసిన ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవుపిండి, ఎల్లుల్లి అన్నీ పట్టేలాగా ఆయిల్ వేసి కలిపేసాను. ఇలా కలిపేసిన దాన్ని ఒక డబ్బాలోకి ఎత్తేసుకోవాలి.
ఇది ఇప్పుడు ఇలా ఉంది కానీ ఫ్రెండ్స్, కలుపుతుంటే ఆ వేగిన ఆయిల్కి ఇవన్నీ వేగుతున్నాయి కదా కారం స్మెల్, అవన్నీ ఎంత బాగా స్మెల్ వచ్చినాయో, ఆవపిండి మెంతిపిండి అవి కూడా ఆయిల్ వేడివేడి తేగానే మంచి స్మెల్ వచ్చిందండి. ఇప్పుడు నేను 3 రోజులు అయిందండి, 3 రోజుల తర్వాత మనకి డబ్బాలో వేసిన పిక్కలకి ఇలా మనం డబ్బాలో పెట్టుకున్న పచ్చడి అయితే ఇలా ఊరింది. మనం వేసిన ఆయిల్ అంతా చూసారా ఎలా బయటకు వచ్చిందో, అలా ఊరింది అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుంటాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి, లేదంటే నార్మల్గా ఉందంటే ఇంకా మనం డైలీ రొటీన్గా దీన్ని వాడేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ మాగాయ్ రెడీ. పచ్చి ముక్కలతో మాగాయ అండి, ఇది ఎండబెట్టింది కాదు కదా, అందుకని పచ్చి ముక్కల మాగాయ పచ్చడి అంటున్నాను దీన్ని. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే మామిడికాయ మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.